వినాయక దేవుని దీవెనలు ప్రజలపై ఉండాలని ఎంపీపీ బండా మల్లేశం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజుపల్లి మర్రిపల్లి గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బండా మల్లేశం మాట్లాడుతూ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం అభినందనీయమని అన్నారు. హిందుత్వానికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు. నిమజ్జనం రోజు ఎలాంటి గొడవలను తావు ఇవ్వకుండా పోలీసుల నిబంధనల ప్రకారమే సాఫీగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మండప నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ఫాదుం దా ప్యామే హస్తయోర్ గుందా ప్యామే ముకే ఆచవన్నం దా ప్యామే ఆ పోష్టమేనా తక్షదే యోవచివద మోరధః తస్య భాదేతనః ఉషతిర్వ మాతరః తస్మరంగమా వస్తకే. ఆ ఫాదుం దా ప్యామే హస్తయోర్ గుందా ప్యామే ముకే ఆచవన్నం దా ప్యామే ఆ పోష్టమేనా తక్షదే యోవచివద మోరధః తస్య భాదేతనః ఉషతిర్వ మాత్రా తస్మై శివమే వేరుల మండలంలో మర్రిపల్లి గ్రామంలో మన మర్రిపల్లి గ్రామంలో దేవన్న గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మర్రిపల్లి గ్రామంలో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మర్రిపల్లి గ్రామం మరింత అభివృద్ధి చెందడం కోసం ఈరోజు అన్ని రకాలుగా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి విఘ్నేశ్వర దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పడేసినటువంటి దేవన్న గారు, లక్ష్మీనరసయ్య గారు, నారాయణ గారు, తర్వాత మిగతా వారందరూ మనలందరూ కొండయ్య గారు, వీళ్ళందరూ ఏంటంటే అందరూ సుఖ సంతోషాలతో మంచిగా వర్ధిల్లాలని చెప్పి మనసు నిండు మనసుతో ఈరోజు మంచి అన్నదాన కార్యక్రమం ఏర్పడేసినటువంటి అన్నలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మర్రిపల్లి గ్రామం మంచి అభివృద్ధి బాటలు నడవాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను మరీ మీరందరూ ప్రత్యేకంగా పిలిచినటువంటి మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.